డిఫరెన్సియేషన్ అంటే 6% జనాభా ఉన్న ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గానికి దాదాపుగా 40 సీట్లు కేటాయింపు జరిగింది 40 సీట్లు కేటాయింపు జరిగింది ఇక వెలమ సామాజిక వర్గం కేవలం 0.0% మీద ఉందని చెప్పి ఒక అంచనా అయితే ఉన్నది ఈ సామాజిక వర్గానికి సంబంధించి 12 స్థానాలు ఇక వైశ్య కావచ్చు బ్రాహ్మణ కావచ్చు ఇతరాత్ర అన్ని కలుపుకుంటే మొత్తం దాదాపుగా 58 సీట్ల వరకు అయితే ఈ యొక్క ఓసి సామాజిక వర్గాలు కానీ బీసీలకు 60% ఉన్నప్పటికీ కూడా కేవలం 23 స్థానాలు ఆ 23 స్థానాల్లో కూడా అత్యధికలో 311 స్థానాలు 5 గౌడ సామాజిక వర్గం మరో 4 యాదవ సామాజిక వర్గం ఇతరాత్ర 1-2 అయితే ఉన్నాయి ఏంది కేవలం ఇవి మాత్రమే చట్టసభల్లోకి లేకపోతే ఇవి మాత్రమే చట్టసభల్లో కానీ అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి పోవడానికి అర్హుల మిగతా సామాజిక వర్గాలు ఇక్కడ కూడా అర్హులు కాదు ఎందుకంటే అత్యధిక సంఖ్యలో కింది స్థాయిలో రాజకీయ నాయకులకు జిందాబాద్ కొట్టేది రాజకీయ నాయకులు వెంబడి కార్యకర్తలాగా తిరిగేది అత్యధిక సంఖ్యలో మిగిలిన బీసీ సామాజిక వర్గాలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి అలా జనాభా తక్కువైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళ యొక్క పవర్ కానీ విశ్వవ్యాప్తంగా ఉన్నది సో వాటికి ప్రాధాన్యత అనేది ఉండదా ఎందుకంటే ఉద్యమం కొనసాగుతూనే ఉన్నది ఎప్పటి నుంచో చూస్తున్నాం బీసీ 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 అనే ఉద్యమం కొనసాగుతున్నప్పటికీ కూడా ఈ బీసీ నాయకులు కూడా ఏదో ఒక రాజకీయ పార్టీకి వత్తాస పలుకుడే తప్ప మరి వాళ్ళకి న్యాయం జరిగేది ఎట్లా అని అడుగుతున్నా ఇప్పుడు బీసీలలో ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది చైతన్యంతో పనిచేసే వారిని ఒక తాటిపైకి తీసుకొచ్చి నేనెందుకు ముఖ్యమంత్రిని కావద్దు నా వర్గాలు ఎందుకు ఉండకూడదన్న ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం లోపించడం ద్వారానే ఉన్న పార్టీలో ఉన్నటువంటి బీసీలు కూడా వాళ్ళ యొక్క స్థానాలు కాపాడుకోవడానికే సరిపోతుంది తప్ప కొత్త నాయకత్వాన్ని ఇంట్రడ్యూస్ చేయడం కోసం వాళ్ళకి కూడా ఇష్టం లేకపోవడం ద్వారానే ఈ సమస్య మొదలయ్యింది కాబట్టి అవన్నీ పార్టీలను అధికారికంగా పార్టీలో అడ్మిన్గా పొజిషన్ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ యొక్క వీక్నెస్ ని బట్టి వాళ్ళు వాడుకుంటున్నారు ఇవాళ ఎంబీసీలకి సంబంధించి బీసీలలో ఎంబీసీల్లో మెయిన్ సామాజిక వర్గం 5 సామాజిక వర్గాల్లో ఒక 3-4 సామాజిక వర్గాలే కంటిన్యూ అవుతున్నాయి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇవాళ బీసీలో ఉన్నటువంటి ఎంబీసీ కార్పొరేషన్ నేను గుర్తించానని చెప్పేసి చాలా గొప్పగా ఒక బీసీ ఎంబీసీ కార్పొరేషన్కి ఒక చైర్మన్ ఇస్తున్నానని చాలా గొప్పగా చెప్పి తాడుని సిరణ గురించి మాట్లాడినటువంటి వ్యక్తికి ఇవాళ ఆ సామాజిక వర్గం నుంచి ఉప్పలు మీరు సీట్ ఇవ్వాల్సి వస్తే ఎందుకు ఇవ్వలేకపోయినారు ఉప్పలు ఇవ్వచ్చు కదా తనకి మీరు ఎందుకంటే ఒక ఎంబీసీ కార్పొరేట్ అంటే ఒక కుమ్మరి నుంచి అక్కడ దాకా రావడమే చాలా కష్టంగా ఉంది ఒక దొమ్మరి నుంచి రావడమే కష్టంగా ఉంది ఒక పూసల నుంచి రావడమే కష్టం ఉంది ఒక గాజుల నుంచి రావడమే కష్టంగా ఉంది అలాంటి వర్గాల నుంచి చదువుకున్నటువంటి వాళ్ళని మీరు ఒక్కరినో ఇద్దరినో మీరు ఎంపిక చేస్తున్నట్లయితే ఆటోమేటిక్గా ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మా వర్గం తరపు నుంచి ఒకరు ఉన్నారు మాకు సమస్య వస్తే వెళ్ళి చెప్పుకోగలుగుతాము అన్నటువంటి ఒక ఆత్మస్థైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఆ దిశగా మీరు అడుగులు వేయకపోవడం ద్వారానే ఇది నష్టం జరుగుతున్నది రాజకీయంగా ఇవాళ అస్త్ర సన్యాసం తీసుకున్నటువంటి పరిస్థితికి ఇవాళ బీసీలు తొక్కబడుతున్నారని చెప్పక తప్పట్లే ఇందులో ఉన్నటువంటి ఇప్పుడు 300 కాపు సామాజిక వర్గానికి వచ్చినట్లయితే వాళ్ళు ముందు నుంచి బీసీల యొక్క కోటా అంతా అనుభవిస్తుంది వాళ్ళే వాళ్ళ వైపు నుంచి ఎక్కువగా సీట్లు వాళ్ళు మీరు ఇస్తున్నారు అన్ని పార్టీలు వాళ్ళకే చూపిస్తున్నారు బీసీలు అనగానే అది కాదు కదా సో అంటే డబ్బున్నది కాదండి వాడికి సమాజ సేవ చేయాలన్న ఆలోచన ఉండాలి ఆ స్పృహ ఉండాలి ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి అట్లా ఆలోచించండి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు రాష్ట్రానికి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీ విజన్లోకి ఎవరైతే తోడ్పాటుగా ఉంటారో ఎవరు యంగ్స్టర్స్ ఇప్పుడు ఈ సమాజానికి ఉపయోగపడతారో ఆలోచించుకోవాలి అవే ముసలెడ్లను పెట్టుకొని అదే గాలను పెట్టుకొని అవే మొహాలు చూపించుకుంటూ అదే అవినీతి అదే సామ్రాజ్యం అవే కబ్జాలు అలాంటి మనుషులను పెట్టుకొని ఎన్ని రోజులు మీరు ఈ అధికారాన్ని కొనసాగిస్తారు ఇది సరి అయిన పద్ధతి అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలు అనగానే 300 కాపులు కానీ యాదవులు కానీ గౌడులు కానీ ఒకటి రెండు పద్మశాలీలు అవన్నీ కూడా చెప్పినప్పటికి కూడా మరి చట్టసభలు అనే అసెంబ్లీ అనేది కేవలం ఈ సంఘాలకు సంబంధించి ఈ సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులే అక్కడ చట్ట రూపకల్పనలు కావచ్చు చట్టాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం కావచ్చు అక్కడ ఉంటే మరి కింది స్థలంలో అనేక కులాలు ఇప్పుడు బోయే కానివ్వండి లేకపోతే కమ్మరి కుమ్మరి నాహి బ్రాహ్మణ ఇలాంటి అనేకమైనటువంటి ఆ కులాలు కూడా ఉన్నప్పటికీ మరి వీళ్ళ సమస్యలు ఎట్లా పోతాయి అక్కడ దాకా ఏమైనా సమస్యల గురించి చెప్తేనైతే నాయి బ్రాహ్మణులకు 250 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామని రజకులకు కేవలం 250 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తామని లేకుంటే 100,000 రూపాయల బీసీ బంధు అని చెప్తే వీటితో సరిపెడితే ఇట్లా కొనసాగితే వీళ్ళకి సంబంధించి ప్రాతినిధ్యం వచ్చేది అన్నాడు నిజంగా కేసీఆర్ అన్నట్టుగా సామాజిక తెలంగాణ అనేది బలపడేది అన్నాడు ఇప్పుడు సామాజికంగా ఎప్పుడు బలపడతామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా అట్టడుగున ఉన్నటువంటి వాడిని చట్టసభల్లో అడుగు పెట్టినప్పుడు మాత్రమే వాడి సమస్యలు ఈ సమాజానికి అర్థమవుతాయి ఆటోమేటిక్గా ఆ వర్గాలకి అభివృద్ధి జరుగుతుందని తను చెప్పాడు కానీ కేసీఆర్ గారు ఇవాళ చాలా పెద్ద ఎత్తున అంత పెద్ద అంబేద్కర్ బొమ్మను పెట్టారు తప్ప అంబేద్కర్ యొక్క ఆశయాలను అమలు చేయడంలో ఇక్కడ ఫెయిల్ అయ్యారని చెప్పక తప్పట్లే రెండో విషయం ఏంది అని అంటే ఇవాళ బీసీలకు సంబంధించినటువంటి మహిళలు లేరా
ఒక్క మహిళ ఎక్కడన్నా ఒక మహిళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీసీల నుంచి ఒక మహిళ చట్టసభలో ప్రాతినిధ్యం వహించిందని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇవాళ తెలంగాణ సమాజంలో నుంచి వచ్చినటువంటి కొంత చైతన్యం ఉన్నటువంటి సామాజిక వర్గాల నుంచి కూడా బీసీ మహిళ చట్టసభల్లోకి పోలేదు ఈ రోజు వరకు అని అంటే ఎంత దురదృష్టమో ఆలోచించండి, ఎంత అవమానమో ఆలోచించండి. కనీసం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ క్రెడిట్లో చెప్పుకోవచ్చు అది, ఎస్ ఫలానా సామాజిక వర్గం నాడు నేను చట్టసభల్లో అడుగు పెట్టించాను, నా హయాంలో వాళ్ళకి నేను టికెట్లు ఇచ్చాను చెప్పుకోవడానికి మీరు చరిత్రలో రాసుకోవడానికి పనికొస్తుంది కదా. మీరు చరిత్ర రాసుకోవడం అంటే ఇష్టం కదా కేసీఆర్ గారికి, కనీసం అందులో భాగంగానన్నా ఉపయోగించండి. మా మీద ఎలాగో ప్రేమ లేదు, ఆ కనీసం మీ స్వార్థం కోసమన్నా మమ్మల్ని ఉపయోగించుకోవచ్చు కదా అట్లనన్నా, కానీ అక్కడ కూడా ఎక్కడ ఉపయోగపడతలేమే. ఇది దౌర్భాగ్యం అంట. అందుకని బీసీలని ఒకటే బీసీల ఉద్యమం కూడా అనేక మంది నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మొదటి దశ 5 సంవత్సరాలు కావచ్చు, ఇప్పుడు 4 సంవత్సరాలు కావచ్చు, అనేక సభలు సమావేశాలు పెట్టి ఒక ఉదాహరణ తీసుకుంటే కొంతమంది నాయకుల పేర్లు ఉంది, కానీ ఆ నాయకులందరూ కూడా పదే పదే సభలు సమావేశాలు పెట్టి దామాషా లెక్కల ప్రకారంగా మాకు తప్పనిసరిగా టికెట్ల కేటాయింపు జరగాలి, బీసీలకు ప్రాధాన్యత కల్పించాలి, బీసీ ముఖ్యమంత్రి బీసీ 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 అని ప్రతిరోజు బీసీ గురించి మాట్లాడే నాయకులు ఎన్నికల వేళలో ఈ టికెట్ల ప్రకటన అంశానికి వచ్చేసరికి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఒక మాట వరకు పరిమితం చేస్తున్నారు. తప్ప వాళ్ళ పోరాటం అనేది ఈ 5 సంవత్సరాలు కానీ తర్వాత జరిగేటువంటి 4 సంవత్సరాలు కానీ ఏం జరుగుతుంది, అసలు ఈ పోరాటానికి ప్రతిఫలం ఏది? మరి గత కొంతకాలంగానే ఏండ్లుగా ఒక 10-25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఇదే పోరాటం కొనసాగిస్తున్నారు, తప్ప చివరిగా ఎన్నికల సందర్భంలో అభ్యర్థుల ప్రకటన విషయానికి వచ్చేసరికి తీవ్రంగా ఖండిస్తున్నాం అనే ఒక మాటతోనే సైలెంట్ అయిపోతారు. అసలు ఈ నాయకుల లోపం ఏదైనా ఉందా, లేకుంటే కింది స్థాయిలో ఉన్నటువంటి బీసీ ప్రజల్లో ఏదైనా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందా, లేకుంటే వాళ్ళు మేల్కొలవాల్సిన అవసరం ఉందా? ఇప్పుడు బీసీ సంఘాలుగా బీసీ మీటింగులు పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం వాళ్ళ పదవుల కోసమే బీసీల మీటింగులు పెడతారని చెప్పక తప్పట్లేదు. సిగ్గు అనిపిస్తుంది చెప్పడానికి నాకు ఒక బీసీ బిడ్డగా. ఎందుకనంటే ఇవాళ మీరు మీటింగులు పెట్టి ఎవరు పిలుస్తున్నారు? అవతలలో పోయి తొత్తులుగా ఉన్న వాళ్ళని పిలుస్తున్నారు. నాలాంటి దాన్ని పిలిస్తే చెప్తుంది బీసీలల్లో ఏం కావాలని చెప్తుంది. మాలాంటి వాళ్ళని పిలవాలి అని అంటే మాట్లాడాలంటే అలా భయం దడ. ఎందుకనంటే మమ్మల్ని చూసి ఓడ్చుకోవాలనేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నది కాబట్టి. ఏదేమైనప్పటికీ కూడా ఇది దౌర్భాగ్యం. ఒక సామాజిక వర్గం నుంచి ఒక బీసీ రిప్రజెంటేటివ్ గా సంఘాలకు మీరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ సంఘం యొక్క విలువలను సంఘం యొక్క స్థాయిని పెంచే విధంగా ఉండాలి తప్ప దిగజార్చే విధంగా ఉండొద్దు అనేది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇవాళ ఇలా ఇప్పుడు ఇప్పుడున్న సంఘం కన్నా ముందు సంఘం పెట్టి నడిపించినట్లు వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్థం కోసం వాళ్ళకి పదవులు వస్తే సరిపోయినాయి. అప్పుడో ఇప్పుడో బుట్టిదాస దుకాణం లెక్క ఒక మీటింగ్ పెట్టాలి, ఒక మైక్ పట్టుకోవాలి, ఫోటో కొట్టుకోవాలి, కథం అయిపోయింది అక్కడికి. నిజంగానే వాళ్ళు స్తంభింపజేయాలనుకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని బీసీలు నిలబెట్టి అన్ని బీసీలకు సంబంధించి ఒక జేఏసీగా ఫామ్ చేసి బీసీల నాయకులంతా కలిపి ఎందుకు జేఏసీగా ఫామ్ అవ్వరు? నేను ఆ జేఏసీకి నేను ప్రాతినిధ్యం వహిస్తాను, రమ్మని చెప్పండి. బీసీలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులందరూ కూడా నేను చేస్తా, ముందు నిలబడి పనిచేస్తానని నేను నిస్వార్థంగా బీసీల కోసం పనిచేస్తా, రమ్మని చెప్పండి వాళ్ళకి.